సో ఫస్ట్ థింగ్ కన్స్ట్రక్టర్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ కి డైనమిక్ గా వాల్యూస్ ని పాస్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లేకపోతే ఒక ప్రోడక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో ప్రోడక్ట్ యాజ్ ప్రోడక్ట్ అనే ఒక క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో ఒక ప్రోడక్ట్ కి నార్మల్ గా ఏముంటుంది, ప్రోడక్ట్ యొక్క నేమ్, దాని యొక్క డేటా టైప్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఏమో, సో ప్రోడక్ట్ ఏరియా, సో ఇలా మనం ప్రోడక్ట్ తీసుకున్నాం. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ లో ఉన్న వాటికి డైనమిక్ గా మనం ఎప్పుడైతే ప్లాస్ చేయాలనుకుంటున్నామో, అంటే కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం కొన్ని వాల్యూస్ ఎప్పుడైతే ప్లాస్ చేయాలనుకుంటున్నామో మనం ఈ కన్స్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్ ని మీరు ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనం పర్టికులర్ క్లాస్ లో డిక్లేర్ చేసుకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ కి మనం వాల్యూస్ ని పాస్ చేయాలంటే మనకి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్, కన్స్ట్రక్టర్ ని మీరు క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కన్స్ట్రక్టర్ అనే ఉంటుంది. మీరు అదే జావాలో తీసుకుంటే కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉంటాయి, అవునా? సో ఒక పర్టికులర్ క్లాస్ లోపల మీరు మల్టిపుల్ కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేస్తారు, ఓకే? కానీ ఇక్కడ అలా కాదు, కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కంపల్సరీగా కన్స్ట్రక్టర్ అనే ఉండాలి, ఓకే? సో ఇది కూడా నార్మల్ మెథడ్స్ ఎలా అయితే మనం డిక్లేర్ చేసుకుంటాం, ఫంక్షన్స్ ఎలాగైతే డిక్లేర్ చేసుకుంటామో సేమ్ అలానే. కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్ ఆఫ్ పేరెంట్ లా, అంటే క్లాస్ లోపల ఏదైతుందో ఆ క్లాస్ కి మనకు ఇది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ లాంటిది, ఓకే? నెక్స్ట్, కన్స్ట్రక్టర్ ని ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్, కన్స్ట్రక్టర్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోవాలంటే, ఎప్పుడైతే మనకు పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కి డైనమిక్ గా మనం వాల్యూస్ పాస్ చేయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెథడ్ క్రియేట్ చేసినప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో కంపల్సరీ దాన్ని ఏం చేస్తారు, ఆ మెథడ్ యొక్క నేమ్ ద్వారా మీరు కాల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్, సో ఎప్పుడైతే మీరు కాల్ చేయాలనుకుంటున్నారు, సో ఇక్కడ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కంపల్సరీ కన్స్ట్రక్టర్ అనే ఉండాలి, ఓకే? సో అదే మీరు జావాలో అయితే క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్నే కన్స్ట్రక్టర్ నేమ్ కిందకి తీసుకుంటారు, కానీ ఇక్కడ అలా ఉండదు, కంపల్సరీగా కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కన్స్ట్రక్టర్ అనే ఉండాలి. నెక్స్ట్, సో ఇక్కడ మీరు విత్ ఆర్గ్యుమెంట్స్ రాయొచ్చు, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కూడా రాయొచ్చు. మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండవు, ఓన్లీ ఒకే ఒక కన్స్ట్రక్టర్ మాత్రమే ఇందులో మనం డిక్లేర్ చేయగలుగుతాం, ఓకే? సో ఫస్ట్, కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ ఫంక్షన్ ఆఫ్ క్లాస్. మీరు ఏదైతే క్లాస్ ఉందో ఆ పర్టికులర్ క్లాస్ కి స్పెషల్ ఫంక్షన్. నెక్స్ట్, సో ఇది ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడైతే మీ యొక్క కన్స్ట్రక్టర్ యొక్క ఆబ్జెక్ట్ మీ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. దీనికి మీరు ఎలాంటి స్పెసిఫిక్ గా మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం లేదు, కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ కన్స్ట్రక్టర్ విల్ బి కాల్ ఆటోమేటికలీ వెన్ యు ఆర్ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. వెన్ వి క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. సో మీరు ఎప్పుడైతే పర్టికులర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్ అనేది కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేశారనుకోండి, సో మల్టిపుల్ టైమ్స్ ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది.
మీరు ఒకవేళ ఆబ్జెక్ట్స్ అనేది ప్రోడక్ట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ కాల్ మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే సో మీ యొక్క కన్స్ట్రక్టర్ కూడా మల్టిపుల్ టైమ్స్ కాల్ అవుతుంది. ఇఫ్ యు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ you create multiple objects for the same class, okay, class ki meeru multiple objects ni create chesinappudu a constructor will be called ఈచ్ టైం అంటే ప్రతిసారి కూడా కాల్ అవుతుంది ప్రతి ఒక్కసారి కూడా మనకు కాల్ అవుతుంది ఈచ్ టైం వెన్ యూ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే పర్టికులర్ క్లాస్ ని క్రియేట్ చేస్తున్నా ఆ క్లాస్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నా అప్పుడు ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్ సో ఆ కన్స్ట్రక్టర్ ని మీరు ఎలా డిక్లేర్ చేసుకోవాలి? సో కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ కంపల్సరీగా కన్స్ట్రక్టర్ అనే ఉండాలి. కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి అన్ కన్స్ట్రక్టర్. కంపల్సరీగా కన్స్ట్రక్టర్ అనే ఉండాలి. హైలైట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి? సో మనం కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్ కూడా పడాలి. ఏదైతే మనం కన్స్ట్రక్టర్ తీసుకుంటామో ఆ కన్స్ట్రక్టర్స్ లో వాల్యూస్ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనివల్ల యూజ్ ఏంటి, ఇంకో పాయింట్ మెయిన్ పాయింట్ మీరు ఇంకోటి. సో కన్స్ట్రక్టర్ అనేది ఒకటే ఉంటుంది, ఒక క్లాస్ కి ఒక కన్స్ట్రక్టర్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ క్రియేట్ చేయలేదు. ఓకే, ఇన్ టైప్ స్క్రిప్ట్ మీరు అదే జావాలో అయితే విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ ఒకే కన్స్ట్రక్టర్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. వి కెనాట్ క్రియేట్ multiple constructors in one class. Okay, end the load. Are define or create again? Define multiple constructors. సో వీటి యొక్క అడ్వాంటేజ్ అంటే వాల్యూస్ ఎప్పుడైతే మనం పాస్ చేయాలనుకుంటున్నామో కన్సెప్ట్ కి. సో రాసేటప్పుడు సింటాక్స్ ఎలా రాస్తాం, కన్స్ట్రక్టర్ నేమ్ కంపల్సరీ ఏముండాలంటున్నాం, కన్స్ట్రక్టర్ అనే ఉంటాం. జస్ట్ మీరు కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ వన్ కలం డేటా టైప్ argument 2 colon data type argument 3 colon data. So ala mere n number of arguments are. Next, so ikkada evaithe values ostunayo aa vachina values ni meeru particular class edaithe undo aa class ki meeru ikkada raaskovachu. Ippudu ikkada constructor sambandhina logic edaithe undo adi meeru ikkada raaskovali. ఈ కన్స్ట్రక్టర్ నుంచి మీరు ఏం చేయాలనుకుంటారు? సో మాక్సిమం కన్స్ట్రక్టర్ నుంచి మనకు వాల్యూస్ వస్తున్నాయి, వచ్చిన వాల్యూను ఆ పర్టికులర్ క్లాసెస్కి మనం అసైన్ చేస్తాం. ఓకే,
సో ఇప్పుడు ఒక మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాదు. ప్రాడక్ట్ క్లియర్ చేసుకోండి. సో కన్స్ట్రక్టర్ యొక్క క్లియర్ చేసేటప్పుడు యాంగులర్ యాంగిల్ కన్స్ట్రక్టర్ డాట్ టేక్స్ ఎక్స్టెన్షన్ కంపల్సరీగా టేస్ అని ఆల్ ఫైల్స్ మీరు కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకోండి. కన్స్ట్రక్టర్ సో మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలి, ఇప్పుడు త్రీ ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఒకటి ప్రోడక్ట్ నేమ్, సో దాని యొక్క డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్. హలో ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ప్రైస్ కాబట్టి మనకు నెంబర్ ప్రోడక్ట్ యొక్క ఏరియా మనం ఏరియా అంటే మనం అడ్రస్ తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ లేకపోతే అడ్రస్ అని కూడా తీసుకుంటాం. సో ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఎలా డిక్లేర్ చేసుకోవాలో అలా డిక్లేర్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ క్లాస్ లోపల ఓన్లీ ఒక కన్స్ట్రక్టర్ మాత్రమే మనం తీసుకోవచ్చు, మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అనేవి కన్స్ట్రక్టర్ ప్రోడక్ట్. సో మల్టిపుల్ కన్స్ట్రక్టర్ ఇంప్లిమెంటేషన్ ఆర్ నాట్ అలౌడ్. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడైతే మీరు దీనికి ఒక మీ పర్టికులర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో క్లాస్ యొక్క నేమ్ ప్రోడక్ట్, వేర్ విఆర్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎర్రర్స్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసినప్పుడు ఏంటిగా. సో మీరు ఒక కన్స్ట్రక్టర్ లో ఏవైతే పాస్ చేస్తున్నారో వాటిని కంపల్సరీ ఇక్కడ పాస్ చేయాలి. సో ఏమేమి పాస్ చేయాలనేది కూడా అక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాం. కన్స్ట్రక్టర్ దగ్గర ఏమేమి పాస్ చేయాలి, ప్రోడక్ట్ కి ప్రోడక్ట్ యొక్క నేమ్, ప్రోడక్ట్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ ఏరియా. సో ఇక్కడ మీరు ప్రోడక్ట్ యొక్క నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, ప్రోడక్ట్ నేమ్. సో కార్ యొక్క ప్రైస్ ఒక 8 lakhs అనుకోండి. నెక్స్ట్ ఏరియా, సో హైదరాబాద్ లో హైదరాబాద్ కూకట్పల్లి. సో త్రీ వాల్యూస్, డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. టైప్ మీరు ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారో ఒకవేళ ఏని అని ఇస్తే సో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే అంటే ఈ ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి డైనమిక్గా వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ నేమ్ దగ్గర ఆ వాల్యూస్ అనేది వస్తాయి. ఓకే, సో వచ్చిన వాల్యూస్ని మీరు పర్టికులర్లో క్లాస్లో డిక్లేర్ చేసుకున్న ప్రాపర్టీస్కి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దిస్ డాట్ ప్రోడక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, మీరు కన్స్ట్రక్టర్లో ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇవ్వాలి ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ప్రోడక్ట్ నేమ్ దిస్ డాట్ ప్రోడక్ట్ నేమ్ సారీ ఏరియా ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఏరియా. నెక్స్ట్ దిస్ డాట్ ప్రోడక్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ అనేది. సో అప్పుడు ఏమవుతున్నాయి, ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఏవైతే వాల్యూస్ వస్తున్నాయి మనకు ఆ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఈ పర్టికులర్గా మనం క్లాస్లో డిక్లేర్ చేసుకున్న ప్రాపర్టీస్కి సెట్ చేసుకోవాలి. సో డైనమిక్గా మీ యొక్క క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి వాటికి న్యూ వాల్యూస్ మీరు అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఒకే క్లాస్కి మల్టిపుల్ వాల్యూస్ అంటే మల్టిపుల్ టైమ్స్ మన కన్స్ట్రక్టర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, సారీ మల్టిపుల్ టైమ్స్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో విఆర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రోడక్ట్
సో ప్రైస్ ఒక 80,000. సో ఏరియా అవైలబిలిటీ ఆ ఫోన్ ఓన్లీ హైదరాబాద్లో దొరుకుతుంది. సో అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో మీరు ఎన్ని టైమ్స్ అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో అన్ని టైమ్స్ ఆ కన్స్ట్రక్టర్ ఉన్న వాల్యూస్ అనేది మనకు, సో కన్స్ట్రక్టర్ ని కాల్ చేయకముందు వాల్యూస్ ఏం వస్తున్నాయో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నప్పుడు పిఆర్ డాట్ ప్రొడక్ట్ నేమ్ మనం క్లాస్ బయట తీసుకుంటాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటిని యూజ్ చేస్తున్నాం. కన్సోల్ డాట్ లాగ్ పిఆర్ డాట్ ప్రైస్. సో కన్సోల్ డాట్ లాగ్ PR dot product area. Same thing, second object created. PR అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని మీరు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఫస్ట్ కన్స్ట్రక్టర్ కి సెకండ్ కన్స్ట్రక్టర్ డిఫరెన్షియేట్ చేయడానికి కన్సోల్ డాట్ లాగ్ అన్ని ఐఫోన్ చేస్తాం. సో ఫస్ట్ ఎక్కడైతే మనకు ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ యొక్క లొకేషన్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. యాంగులర్ లోని సిడి స్పేస్ టైప్ స్క్రిప్ట్. సో నెక్స్ట్ టిఎస్సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏమిటి, కన్స్ట్రక్ట్ ఎగ్జాంపుల్ డాట్ టిఎస్. కన్స్ట్రక్ట్ ఎగ్జాంపుల్ డాట్ నెక్స్ట్ నోడ్ స్పేస్ కన్స్ట్రక్ట్ ఇక్కడ ఒకసారి అన్ని వాల్యూస్ వచ్చాయి కదా, ఒకసారి అబ్జెక్ట్ చేయండి. మీరు పర్టికులర్ గా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు ఒక కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నారో పర్టికులర్ గా ఆ క్లాస్ లో డిపెండ్ చేసుకున్న ప్రాపర్టీస్ ఏమైతున్నాయో వాటికి మనం డైనమిక్ లో వాల్యూస్ అనేవి కాల్ చేస్తాం. ఓకే, సో మీరు మళ్ళీ కావాలనుకుంటే ఇందులో నార్మల్ మెథడ్స్ కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు నార్మల్గా. సో నిన్న మనం ఒక స్టూడెంట్ యొక్క పాస్ ఆర్ ఫెయిల్ అలా డిసైడ్ చేస్తాం కదా, సో ఇక్కడ దానికి సంబంధించిన లాజిక్ మీరు ఏదైతే తీసుకున్నా లాజిక్ అంతా కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మల్టిపుల్ మెథడ్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. నార్మల్ మెథడ్స్ కూడా మీరు కన్సెప్ట్ తర్వాత అయినా దానికంటే ముందు కూడా మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్ ఉందా కన్స్ట్రక్టర్ గురించి? సురేష్, ఇప్పుడు కన్స్ట్రక్టర్ డిఫైన్ చేశాం కదా ఆర్గ్యుమెంట్స్, మనం క్లాస్ లో డిపెండ్ చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలా మ్యాండేటరీగా, లేదంటే మనం నచ్చిన ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ ప్రైస్ ఏరియా 3 డిఫైన్ చేశారు కదా, సో నేను ఓన్లీ 2 వాల్యూసే పాస్ చేసుకుంటాను, ఇస్ ఇట్ పాసిబుల్? లేదు, కంపల్సరీ నువ్వు పాస్ చేయాలి. ఒకవేళ లైక్ ఇప్పుడు మొబైల్ లైక్ ప్రొడక్ట్ అండ్ ప్రైస్ ఇస్తాను, నేను లొకేషన్ కన్స్ట్రక్టర్ లోనే ఇవ్వను, అలా చేసుకోవచ్చు? అంటే లిమిటెడ్ ఫీల్డ్స్ తోటి కూడా ప్రాపర్టీస్ తోటి కూడా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నావు ఇక్కడ పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ అనేది కౌంట్ మ్యాచ్ చేయాలి.
సో ఇప్పుడు అలాగే ఇంకో కన్స్ట్రక్టర్ విత్ త్రీ ఫీల్డ్స్ తో క్రియేట్ చేసుకోవడం స్కోప్ లేదు కదా? లేదు, కన్స్ట్రక్టర్ ఒకటే ఉంటుంది, అదే మనకు కావాలి ఆప్షన్. మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్ క్లాస్ నేమ్ తో క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తో, కానీ ఇక్కడ అలా లేదు. సో కంపోజ్ మాత్రమే ఉంది. మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి డిఫరెన్స్ చెప్పరా క్లియర్ గా? మెథడ్ అనేది సో మనం దాని నుంచి రిటర్న్ టైప్ కూడా ఉంటుంది, అంటే సో మెథడ్ డిక్లేర్ చేసుకున్నప్పుడు అది ఎప్పుడు కాల్ అవుతుంది అంటే మెథడ్ లో సపరేట్ మనం లాజిక్ ఏదైతే డెవలప్ చేసుకోవాలో దానికోసం మెథడ్ ని యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే మీ యొక్క పర్టికులర్ క్లాస్ లో డిక్లేర్ చేసుకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ వాటికి కొత్తగా వాల్యూస్ ని అసైన్ చేయడానికి తీసుకుంటాం. మెథడ్స్ అనేది ఏంటి, మెథడ్ కి రిటర్న్ టైప్ కూడా ఉంటుంది కానీ కన్స్ట్రక్టర్ కి ఎలాంటి రిటర్న్ టైప్ ఉండదు. సో కన్స్ట్రక్టర్ నుంచి మనం ఇక్కడ ఎలాంటి రిటర్న్ వాల్యూ ఇవ్వట్లేదు. ఓకే, సో అదే మీరు మెథడ్ అయితే తీసుకుంటున్నారో మెథడ్ కంపల్సరీగా రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. ఓకే, మెయిన్ గా మెథడ్స్ ఏంటంటే లాజిక్. ఇంకొక డిఫరెన్స్ ఏముంది మెథడ్ కి దీనికి, మెథడ్ ని నువ్వు ఎప్పుడైతే కాల్ చేస్తావో, అంటే ఒకసారి ఒక మెథడ్ డిక్లేర్ చేసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ మెథడ్ యొక్క నేమ్ తోనే కాల్ చేస్తావు, కానీ ఇక్కడ కన్స్ట్రక్టర్ ని కన్స్ట్రక్టర్ అని కాల్ చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు అప్పుడే అది కాల్ అవుతుంది. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్.